హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సన్నని కారంపూస. మనం వచ్చిన స్వీట్ షాప్లో లాగా గుల్లగా క్రిస్పీగా రుచిగా ఉండాలంటే ఈ పద్ధతిలో చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకుని ఏమీ లేకుండా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుని తర్వాత స్పూన్ సాల్ట్ కారం 1 టేబుల్ స్పూన్ వామ్ వేసుకోండి. వామ్ పొడి అయితే చిన్న కన్నాల త్వరగా దిగిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసేసుకుని ఒకసారి అయితే మనం ఈ పిండిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. గుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్గాని. ఇలా వేసిన తర్వాత పిండి అంతటికీ పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిని అంతటిని కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వేడి వాటర్ అయితే వేయకండి, చల్లని వాటర్ అయితే వేసుకుని కలుపుకోండి. బాగా గట్టిగా కాకుండా నేను చూపించే విధంగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం పిండిని పెట్టే జంతికలు గొట్టం ఉంటుంది కదా, దానికి బిళ్ళని అటాచ్ చేసుకుని ఒక పిండి ముద్దని తీసుకుని జంతికలు గొట్టంలో పెట్టేసుకుని కొద్దిగా జంతికలు కొట్టడానికి ఆయిల్ రాస్తే పిండి అంటుకోదండి. ఇలా రాసుకున్న తర్వాత పిండిని పెట్టేసుకుని బిగించేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం కారం పోసనైతే మీరు ఇలా డైరెక్ట్గా తిప్పలేకపోతే ఒక ప్లేట్ మీద వేసుకుని కారం పూసని అలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే గరిటె మీద వేసుకుని కారం పూస అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనకి కారం పూస తొందరగా వేగిపోతుందండి. ఇలా వేసి 2 నిమిషాల తర్వాత వెంటనే తిరగవేయాలి. ఇలా తిరగవేసుకుని మళ్ళీ వెంటనే తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే విధంగా మనం మిగతా కారం పూసను కూడా ఇలాగే వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా వేగనించి మళ్ళా తిరగవేసుకుని 2 నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత ఆయిల్ అంతా పోయేదాకా ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సన్నని కారం పూస రెడీ అయిపోయినట్టే. ఇది ఆచం మనకి స్వీట్ షాప్లో గుల్లగా క్రిస్పీగా అయితే ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా అయితే తింటారు. ఇవి మనకి ఈ కారం పూస మనకి ఒక నెల వరకు నిల్వ ఉంటుంది, డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.